బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లి ఐ క్రియడ్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మామూలుగా మనిషికి మనిషి తీసుకుందాం ఏ రిలేషన్ అయినా అక్కా చెల్లెలైనా ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా అత్తా కోడలైనా భార్యాభర్తలు లవర్స్ ఇలా ఎవరైనా సరే ఒక పర్సన్ని ఇంకో పర్సన్తో ఈవెన్ కొలీగ్స్ అయినా సరే కంపారిజన్ అనేది తట్టుకోలేరు ఎవరైనా ఇప్పుడు అన్నకి తమ్ముడికి అక్కకి చెల్లికి తల్లి కంపేర్ చేస్తేనే అక్కడే ఇది ఒకలాంటి కోపం బాధ అంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లే ఇంట్లో నాకు ఇక్కడ స్థానమే లేదు నన్ను చీప్గా చూస్తున్నారన్న ఫీల్ వస్తుంది అలాంటిది పెళ్ళి అయిన తర్వాత ఒక అత్తగారి ఇంట్లో కోడలు అడుగుపెట్టిన ఒక అబ్బాయితో పెళ్లి చేసుకున్న ప్రేమలో పడిన వాళ్ళు కూడా కంపారిజన్ చేస్తూ ఉంటే నిజంగా అది ఎంత హారబుల్ కదా ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళు కంపేర్ చేసే వాళ్ళు ఎలాగో ఆపరు ఆ కంపారిజన్ అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది వాళ్ళకి బట్ దాన్ని ఎలా డీల్ చేయాలి మనం దాంతో ఎలా ఉండాలి అవతల వాళ్ళు చేస్తున్నారని ఇంకా మనం అల్టిమేట్గా మన మైండ్ సెట్ మనం కావాలి ఎందుకంటే వాళ్ళు మారరు కాబట్టి లాస్ట్ వీడియోలో ఒకసారి నువ్వు మనమే మారాలి అన్నావు కదా సో ఇలాంటి వాటిల్లో మనమే మారడం చాలా బెటర్ అనిపిస్తుంది మనకి కంపారిజన్ ఎక్కడొచ్చిందో రూట్స్ దగ్గరికి తీసుకెళ్తా ఒక్కసారి రాదా మీకు గుర్తుందా మన స్కూల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ నుంచి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ చిన్నప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ ఒకటే కదా మళ్ళీ మళ్ళీ చదివినాం మనం ఒక లాంగ్వేజ్ కాకపోతే ఇంకో లాంగ్వేజ్లో ఏంటి రేస్ బిట్వీన్ రాబిట్ అండ్ దోటైస్ కదా ఆ కుందేలు తాబేలు మధ్యలో జరిగే రేస్ అక్కడ నుంచి వచ్చింది కంపారిజన్ నన్ను అడిగితే బట్ ఇచ్చిన అంటే కుందేలు వేరు తాబేలు వేరు తాబేలు నైజం తాబేలు ది కుందేలు నైజం కుందేలుది రన్నర్స్ ఎప్పుడు కూడా రేస్ లో నువ్వు గమనించు ఎవరైతే పార్టిసిపేట్ చేసేవాళ్ళు నువ్వు ఒక లెవెల్ కి వెళ్ళాకనే కదా నేషనల్ ఛాంపియన్షిప్ దాకా వెళ్తారు రన్నర్స్ రన్నర్స్ తో చేస్తారు కానీ షూటింగ్ వచ్చి రన్నింగ్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తారా కానీ కంపారిజన్ దాంట్లో మనకు ఆ సబ్జెక్ట్ లో ఎందుకు పదే పదే ఆ లెసన్ నేర్పించారు అంటే రేస్ ఉంటుంది మార్కెట్ లోకి నువ్వు దిగుతున్నావు నువ్వు పెద్దగా అవుతున్నావు యూ విల్ బి నేను కంపేర్ చేస్తారు బట్ దే హోన్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దాట్ రాబిట్ ర్యాబిడ్ బ్యూటీ ర్యాబీది రాబిడ్ ది టోటైజ్ బ్యూటీ టార్ నిన్ను ఎవరైనా వాల్యూస్ చూపించడమే కదా కథలు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి మన ఫోర్ ఫాదర్స్ అయినా కానీ ఇవన్నీ ఎందుకు రాశారు మహాభారతం అనుకో లేకపోతే ఏమన్నా అనుకో వానర సైన్యంతో రాముడు అంతటి వాడు రావణుని జయించాడు ఇవన్నీ ఏం చెప్తున్నారు మైథ మైథాలజికల్ స్టోరీస్ లో మంచి చెడు పైన జయిస్తుంది అంతే కదా మనం మంచిగుంటే కంపారిజన్ మై ఫుడ్ ఎక్కడ పోతుంది అసలు మనం కంపేర్ చేసుకోవాలంటే నేనే ఉంటుంది టోటైస్ ని కంపేర్ చేసాము ర్యాబిట్ తోని అల్టిమేట్ గా విన్ అయింది ఎవరు టోటైస్ టోటైజే విన్ అయింది కదా యాక్చువల్గా అయితే అది పార్టిసిపేట్ చేసేటప్పుడే నాలో ఏముంది నాకు అసలు ఏం చేతనవుతుంది కానీ నేను ర్యాబిట్ ని కాదు కదా ర్యాబిట్ నవ్వింది నన్ను ఇందులోకి లాగింది కానీ నా వల్ల ఏమైతుందని అప్ వదిలిపెట్టిందా రాబిట్ ఇది రాబిట్ వెళ్ళని ర్యాబిట్ ఎంత స్పీడ్ గా వెళ్తే అది మేబీ వన్ అవర్ లో రేస్ ఫినిష్ చేస్తుందేమో నేను వన్ డే పట్టొచ్చు నో ప్రాబ్లం బట్ ఐ విల్ వాక్ ఇది కదా ఇన్స్పిరేషన్ ఆ స్టోరీ నుంచి తీసుకోవాల్సిన లెసన్ ఇది నాట్ టు కంపేర్ విత్ ఎవ్రీబడి బట్ నాట్ లీవింగ్ ద రేస్ వాట్ ద మెసేజ్ టు టేక్ ఆ రేస్ ని బయటికి రావద్దు అన్న మెసేజ్ తీసుకోవాలి తప్ప నేను ర్యాబిట్ తో కంపేర్ చేసుకున్నాను నేను థాట్ అనుకోవాలని కాదు అక్కడ మెసేజ్ తీసుకోమని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి రాదా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అసలు రైట్ సో ఇప్పుడు ఏమంటా అంటే కంపారిజన్ ఇంకొకటి చెప్తాను మన ప్రపంచంలో ఉంది నువ్వు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా పెరుగుతున్నప్పుడు ఉంటుంది స్కూల్లోనూ ఉంటుంది ఉంటుంది కాలేజ్ లో టీనేజ్ నువ్వు కంపారిజన్స్ డిఫరెంట్ గా ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంపేర్ చేసుకుంటారు అయ్యో అన్ఫార్చునేట్లీ విమెన్ అయితే చెప్పద్దు వాణి నేను పెళ్లి చేసుకొని ఎంత బాగుంటుండే వీడిని చేసుకున్నా అనుకుంటుంటాం కంపేర్ చేసుకుంటూనే ఎందుకో ఆ పెయిన్ దాకా రాని ఎందుకు వస్తుంది వాడు ఇంకొక అమ్మాయితో కనబడి ఉంటాడు లేదా మన ఫ్రెండే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా కళ్ళ ముందు కనబడి ఉంటుంది అప్పుడు కదా ఈ కంపారిజన్స్ వచ్చేవి సో హౌ టు డీల్ విత్ దిస్ కంపారిజన్ అంటే ఇంకొకటి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ షుడ్ బి వెరీ అవేర్ పేరెంట్స్ మనకు ఒక ఒకటి జరిగింది హైరార్కీలోనే జరిగింది మొత్తం మన ప్రపంచంలోనే జరుగుతూ వస్తుంది జనరేషన్స్ జనరేషన్స్ నుంచి ఏంటంటే కంపారిజన్ నార్మల్ అనుకుంటారు కానీ ఏదో ఒక్క జనరేషన్ కానీ చార్జ్ తీసుకున్నాం అనుకో ఇది అవసరం లేదు అని కానీ స్ప్రెడ్ చేయడం మెసేజ్ పెడితే నెక్స్ట్ జనరేషన్ మనం కాపాడుకోగలుగుతాం ఒక్క జనరేషన్ అది తీసుకోవాలి వై నాట్ అవర్ జనరేషన్ రైట్ అంటే నేనేమంటా అంటే లెట్స్ నాట్ కంపేర్ అవర్ చిల్డ్రన్ ఫర్ ఎనీథింగ్ రైట్ ఇద్దరు పిల్లలు వేరు నువ్వు ఎందుకురా రా చెల్లిలాగా చేయలేకపోతున్నావు అని తా అన్నని అడగొద్దు అటు అంటే అన్న తమ్ముల్లోనే అక్క చెల్లెల్లోనే ఎందుకు చెల్లిలా చేయలేకపోతున్నావు అని అక్కని అడగొద్దు నువ్వు అక్కలా ఎందుకు అటు వెళ్ళలేకపోతున్నావు ధైర్యంగానే చెల్లిని అనొద్దు ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ దీస్ థింగ్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే కంపారిజన్ చేస్తాం చేయకుండా ఉండలేము బట్ ఓ క్యాబులరీ మంచి మెసేజ్ పాస్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్ ఎందుకురా చేయలేకపోతున్నావు షుడ్ నాట్ బి అవర్ మెసేజ్ నీకు యాక్చువల్గా ఇది అక్కడ నుంచి కాపీ చేసావు అనుకో అక్కడ నుంచి తెచ్చుకున్నావు అనుకో నీకు ఇది మంచిగా ఉంటుంది ఫర్దర్ గా నీకు హెల్ప్ అవుతుంది సో అక్కని అడుగు అసలు ఏం చేస్తుందో అని క్యూరియాసిటీ అమ్మాయిలో పెట్టండి ఇన్స్టర్ ఫీలింగ్ ఫీలింగ్ లైక్ అ రేస్ అక్క చెల్లెలలో ఎంత కాంపిటీషన్ ఉంటుంది రాదా రామచంద్ర పెళ్లి అయినాక కూడా నాకైతే ఒక ఫ్యామిలీ తెలుసు అక్క చెల్లెలు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ అన్నదమ్ములే అక్కడ కంపారిజన్స్ లో పేరెంట్స్ నుంచి బలైపోయిన పశువులు అంటే ఇక్కడ అక్క చెల్లెలు కూడా సేమ్ నో మళ్ళీ సేమ్ ఆ అన్న చెల్లెల్ని అక్క చెల్లెలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అన్న అన్నదమ్ముల్ని అక్క చెల్లెలు అమ్మ ఇంకా చూడు వాళ్ళది ఉంటది పక్క పక్కనే మళ్ళీ ఇల్లులు కూడా పక్క పక్కనే రాదా నిత్య కళ్యాణ పచ్చి వీళ్ళేం కొన్నా దేర్ విల్ బి కంపారిజన్ వాళ్ళు అంత పెట్టారు నేను ఇంత పెట్టాలి నేను ఇంత పెట్టాను వాళ్ళు ఎక్కువ పెట్టారంటే వీళ్ళకి బాధ నువ్వెందుకు పెడుతున్నావు నా వాళ్ళకనే అటు బాధ ఓ మై గుడ్నెస్ లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సర్కిల్ ఆ లూప్ లో నుంచి బయటకు వద్దాము రైట్ కంపారిజన్ అంటే నాకు మాకేం చెప్పారంటే మా కోచ్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మా మేడం ఒక టార్టైస్ చూపించింది రాధ తన కళ్ళ ముందు టార్టైస్ అంట చూపించి డొప్పని తీసేసింది ఒకరోజు అంటే బొమ్మనే పైన డొప్పని తీసి ఎలా ఉంది బాగుందా అని అడిగింది బాగాలేదు అని అన్నామందరం సో ఇలా ఉంటుంది నీ ఫ్యామిలీని వదిలేసి నువ్వు ముందుకు వెళ్ళిపోతే ఇలా కనబడుతుంది సో ఫ్యామిలీతో పాటే మీరు వెళ్ళండి స్లో అయినా పర్లేదండి ఆ తర్వాత అంది ఆయమ్మ టార్టైజ్ అని అనుకోండి రోజు పొద్దున్న లేస్తే నేను ఎవరితో కంపేర్ చేసుకోను మరి ఎవరితో కంపేర్ చేసుకోవాలి మరి వెళ్ళాలంటే మనం ఏదో కంపారిజన్ గుడ్ కాంపిటీషన్ అయితే పోలేముగా ముందుకి మన డ్రైవే అది కదా సో దెన్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ మనతో మనం కంపేర్ చే మనతో మనం కంపేర్ చేసుకోవచ్చు కానీ పొద్దు భర్త భార్యని కంపేర్ పక్కన వాళ్ళతో చేయొద్దు భార్య అట్లా చేయకూడదు వన్నట్ ఏంటంటే గుడ్ కాంపిటీషన్ ఉండాలి కాబట్టి మనతో మనం రోజుల తర్వాత దే వి లర్న్ దాట్ దిస్ ఇస్ ద రైట్ ప్రాసెస్ ఇది కరెక్ట్ కదా నేర్చుకొని వాళ్ళు కూడా మనల్ని అనుకరిస్తారు బట్ మనతో మనం ఎలా కంపేర్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్ కి పాటికి నేను ఏం చేస్తున్నా ఏం చేయాలి ఆహా ఈ రోజు సుమో టీవీలో నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా సంథింగ్ లైక్ ఎన్ఫూసియాజం గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళండి లాస్ట్ మంత్ కి ఇప్పటికి లాస్ట్ వీక్ కి ఈ రోజుకి లాస్ట్ వీక్ కి ఈ వీక్కి నిన్నటికి ఈ రోజుకి ఏం ఇంప్రూవ్మెంట్ హరిత ఓహో ఐ లవ్ యువర్ స్మైల్ నేను ఈరోజు నేను డైలీ లవ్ లెటర్స్ రాసుకుంటాను రాదా దట్స్ మై సెల్ఫ్ లవ్ థీమ్ నేను డైలీ అంటే అట్లీస్ట్ టూ త్రీ డేస్ ఒక్కసారి కంపల్సరీ హరిత ఐ లవ్ యువర్ స్మైల్ హరిత ఐ లవ్ యువర్ కరేజ్ హరిత ఐ లవ్ యువర్ కన్సిస్టెన్సీ నా మీద నాకు అంటే నాకు ఎవరైనా చెప్తే బాగుంది అనిపించినవన్నీ నాకు లెటర్ రాసేసుకునేదాన్ని కొన్ని రోజుల తర్వాత అవే చెప్తున్నారు అందరూ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ హరిత అని రాసుకున్నాను అంటే నా సోల్ అది వినాలనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు కంపారిజన్ లో నాకు ఎప్పుడు అది రాలేదు ఒకవేళ నేను మార్క్స్ బాగా వస్తే మా అక్కకి మార్క్స్ ఎందుకు రాలేదు అని అడిగేవాళ్ళు మా అక్క యాక్టివ్ గా బయట తిరుగుతుంటే నువ్వు ఎందుకు అక్కలా బయట తిరగలేకపోతున్నా నా బ్యూటీ నాది కదా మార్క్స్ తెచ్చుకోవడం నా బ్యూటీ వెళ్ళి మంచిగా తిరగడం దాని బ్యూటీ సో వాళ్ళ అంటే ఎవరు ఎలా ఉన్నా ఎంకరేజ్ దాంట్ ఫర్ వాళ్ళల్లో ఉన్న యూనిక్ కి ఎంకరేజ్ చేద్దాం రైట్ సో ఇంకోటి ఏంటంటే కంపారిజన్ విత్ సెల్ఫ్ ఈస్ ఇంపార్టెంట్ ఎవరు కంపేర్ చేయరు దానివల్ల అంత మంచిగా ఉంటుంది నువ్వు గ్రోత్ అవుతావు ఎస్ ఎవరన్నా అన్నారు అనుకుందాం రాదా సపోజ్ అన్నారే అనుకుందాం చూడు చూడు మీ అక్క చూడు ఎంత బాగా రెడీ అయిందో అనేసి ఫ్లైట్ తీసుకోండి అంతే వాళ్ళ అనటం అంటారు ఈవెంట్స్ వస్తాయి నువ్వు ఎలా తీసుకుంటావు నేను పనిష్ చేసుకోవాలి అనుకుంటే కదా తీసుకుంటావు అనే ఐఎమ్ నాట్ అలౌవింగ్ యూ టు మేక్ మై సెల్ఫ్ పెయిన్ నేను 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 అసలు గ్రిప్ అయి ఇవ్వను నేను నన్ను పెయిన్ చేయడానికి నన్ను బాగా ఉండాలి ఫ్లైట్ తీసుకో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి